దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలునకు కాపరియు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా నిలిచి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి సమస్త విధములైన కీడుల నుండి దుష్టుని యొక్క కబంధ హస్తముల నుంచి మనలను రక్షించి ఏ అపాయమును మనకు సమీపించకుండా ఏ తెగులును మన గుడారమునకు సమీపించకుండా మనందరినీ కాపాడుచు మనకు విరోధముగా రూపించబడుచున్న ప్రతి ఆయుధమును వర్ధిల్లనీయక కంటి రెప్పవలె మనలను కాపాడునట్లుగా గొర్రెల గొప్ప కాపరి అయిన మన యేసయ్య స్వరమును శ్రద్ధగా ఆలకించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గముల యందు నడుచుకొనుచు ఎడతెగకుండా ప్రార్థనలను చేయుచు సమస్త విషయాల్లో ఆయన దృష్టి ఇష్టము చెప్పున ప్రవర్తించాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీరు మాకు తోడుగా ఉండి మమ్మను క్షేమముగా కాపాడతానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, నీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.